జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిజాంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంపై గ్రామ కార్యదర్శులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఓటీ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ ఏపీఓ కృష్ణారెడ్డి, రాజేశ్వర్ గ్రామ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించి ఆ పని పూర్తిగా పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడం జరిగింది. అందుకోసం పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాలని అన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు సమకూర్చుకునే విధంగా గ్రామీణ పనులను ఉపయోగించుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఉపాధి హామీ పనుల్లో ఏ పనులు చేయాలన్నా ఆ గ్రామ కార్యదర్శితే పూర్తి బాధ్యత అని అన్నారు. జాబ్ కార్డు పొందిన లబ్ధిదారులకు 100% పనులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రణాళికను తయారు చేయటం, అమలు చేయటం, సర్పంచ్, వార్డు సభ్యులతో సమన్వయం కలిగి ఉండి జరుగుతున్న పనులను పరిశీలించడం చేయాలన్నారు. అదేవిధంగా స్వీకరించిన అభ్యర్థులను పరిశీలించి కొత్త జాబ్ కార్డుల జారీ కోసం ఏర్పాటు చేయాలన్నారు. పనుల కల్పన కోసం దరఖాస్తులు స్వీకరించి రసీదులు జారీ చేసి వర్క్ డిమాండ్ తీసుకుని మొబైల్లో అప్లోడ్ చేసి మండల కంప్యూటర్ కేంద్రానికి మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు అల్మలెట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ ఏపీఓ కృష్ణారెడ్డి, రాజేశ్వరి, ఎంపీఓ రాజేందర్, టెక్నికల్ అసిస్టెంట్ నాగిరెడ్డి, మమత, వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, ఈ పథకం గురించి పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ డిస్టిక్ లెవెల్లో టీఓటీగా శిక్షణ పొంది వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకు మండల లెవెల్లో ఈరోజు ఒకరోజు వీళ్ళకి శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎట్లా మనం పటిష్టంగా అమలు చేసుకోవాలి అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ లేరు కాబట్టి పంచాయతీ కార్యదర్శిని దీన్ని పూర్తి బాధ్యతతో నిర్వహించాలి. దీనికి అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని టీఓటీగా ట్రైనింగ్ పొందేసినటువంటి ఇద్దరు టీఓటీలు మనకి, ఈ టీఓటీలు ఇద్దరు ఈరోజు వీళ్ళకి వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా వీళ్ళకి అవగాహన కార్యక్రమాలకు వీళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే కూడా అవన్నీ వీళ్ళకి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తున్నారు. టీఓటీలు ఇద్దరు వీళ్ళకి వీళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్, వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే జాబ్ కార్డ్ ఏ విధంగా పొందాలి, వీళ్ళకి ఏ విధంగా పనులు గుర్తించాలి గ్రామ సభ ద్వారా, గ్రామ పంచాయతీలో ఎలాంటి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి సూచనలు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలి.